ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో మానవ నిర్మాణం జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈ నిర్మాణంలో ఒక విశేషమైన సంగతి మీరు మరి 26వ వచనంలో చూస్తారు. సృష్టికర్త అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము అన్నాడు. మన అనే బహువచనం కూడా ప్రయోగిస్తున్నాడు. మన పోలిక చెప్పున అంటే దేవునికి కుటుంబం ఉందా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ దేవునికి కుటుంబం ఉందా, అక్కడ మనం అంటున్నాడు ఏంటి సృష్టికర్త. ఒక చక్కటి విషయం మీరు ఆదికాండం మొదటి అధ్యాయంలో గమనించండి. మొదటి వచనంలో మరొకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. ఆది యందు దేవుడు అనే పదం మళ్ళా ప్రయోగించాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే క్రియేటర్, సృష్టికర్త అని అర్థం. రెండవ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు, చీకటి అనేది అగాధ జలములపై కమ్మి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అన్నాడు. దేవుని ఆత్మ, మరి మొదటి వచనంలో దేవుడు అంటాడేంటి, రెండవ వచనంలో దేవుని ఆత్మ అంటాడేంటి? ఇక్కడ సందేహం వచ్చిందండి నాకు. మొదటి వచనంలో దేవుడిని ప్రయోగించాడు, రెండవ వచనం వచ్చేసరికి దేవుని ఆత్మ అన్నాడు, మూడో వచనం వచ్చేసరికి మళ్ళా దేవుని ఆత్మ వెలుగు కమ్మని చెప్పలేదండి. దేవుని ఆత్మ అనలేదండి, మళ్ళా దేవుడు అన్నాడు. చూడండి, మరలా దేవుడు అన్నాడు అక్కడ, అంటే సృష్టికర్త, క్రియేటర్. మరి దేవుని ఆత్మ ఎవరు? ఇక దేవుని ఆత్మ అనే పదం మీకు కనిపించదండి సృష్టి కార్యక్రమం కంప్లీట్ అయినంత వరకు. ఈ దేవుని ఆత్మ అనే పదం కనిపించదు. దేవుడు మంచిదైనట్టు చూచను, దేవుడు పలికెను, దేవుడు మంచిదైనట్టు చూచను, దేవుడు పలికెను, దేవుడు మంచిదైనట్టు చూచను, దేవుడు 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 దేవుడు. మరి దేవుని ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ సృష్టి ముడి పదార్థముగా ఉన్న కాలంలో అల్లాడుచు కాపాడుతూ ఉన్నవాడుగా కనబడుతున్నాడు. ఇక యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చి ఇప్పటి వరకు, మరలా యేసు వచ్చినంత వరకు భూమి మీద ఉన్న మనుష్యులను నీతిని గురించి పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడు. తండ్రి అనగా తండ్రి అయిన దేవుడు, వంశం దేవుళ్ళ వంశం కనుక జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ త్రిత్వమా ఏకత్వం అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్న నేటి ప్రపంచ పరిస్థితిని బట్టి ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ త్రిత్వమా ఏకత్వమా? త్రియేక దేవుడు అని చాలామంది సింగిల్గా వాడుతున్నాడు ఆ పదాన్ని, ఏకవచనం ప్రయోగిస్తున్నారు. పరిశుద్ధాత్మ అనేదే జలముల పైన అల్లాడుతుంది. మిగిలిన రెండో వచనం నుంచి, మూడో వచనం నుంచి, నాలుగో వచనం నుంచి, ఐదో వచనం నుంచి, ఆరో వచనం వరకు సృష్టి కార్యక్రమం ముగించినంత వరకు తిరిగి దేవుని ఆత్మ అనే పదం ప్రయోగించబడలేదు. చూడండి, దేవుడు 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 అంటే ఇక్కడ మన అనగానే ఎవరా మన? దేవునికి ఏమైనా ఫ్యామిలీ ఉందా? దేవునికి ఏమైనా దేవుడు భార్య ఉందా? అంతే కదండి, మరి ఎవరొకరు ఉన్నారంటే రిలేషన్స్ ఉన్నట్టే కదండి. మరి చాలామంది చాలా రకాలుగా అనేక మతాలలో దేవుళ్ళు, దేవుళ్ళకు భార్యలు, వాళ్ళకు పిల్లలు ఉన్న ఈ సందర్భాలలో బైబిల్ చదివేటప్పుడు కూడా ఇలాంటి అనుమానం మనకు రావాలి మనం ఆలోచించేటప్పుడు. కనుక అలాంటి సందర్భాలు ఏమి మనకు బైబిల్లో కనిపించవు. కానీ మన అనే బహువచనం మాత్రం ఆయన ఫ్యామిలీ గురించి వాడినట్టుగా కనబడుతుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి క్రొత్త నిబంధన చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అందరూ చూడండి. ఎక్కడ ఆది కాండం నుంచి మళ్ళీ ఎఫ్సీ పత్రిక వచ్చేసాం అంటే,
బైబులు పై సరైన అవగాహన మనకు కావాలంటే ప్రియులారా 66 పుస్తకాలలో అసలు ఏముందనేది మనకు ముందు రావాలండి. బైబిల్లో ఏదో పుస్తకం చదివేసి లేదే ఒక ప్రసంగం మనం నేర్చుకుని మాట్లాడినంత మాత్రాన సర్వసత్యం అనేది బయటకు రాదు. మీరు గమనించాలి, చిన్నప్పుడు బడిలో మాకు పాట ఉండేదండి. నేను చదువుకునే రోజులంటే 1957లో నేను 3వ తరగతి 1957. అప్పట్లో మా పాఠాల్లో ఒక పాట ఉండేదండి. నా వయసులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే. నలుగురు గుడ్డు వాళ్ళని గురువుగారు, ఒరే ఏనుగ ఎలా ఉంటుందో నలుగురు గుడ్డు వాళ్ళకి చెప్పాడు, అక్కడ ఉంది, నువ్వు ముందు వెళ్ళి చెప్పరా, గుడ్డోడు కదా నువ్వు, ఏనుగ ఎలా ఉందో నువ్వు చెప్పాలి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అని. అంటే తడివి చూడటం, తడివి కళ్ళు లేవు కదండి. వాడు మన మనకు తెలుసు కదా, మనం చాలాసార్లు మన మన వాళ్ళు చెప్పుంటారు ఇట్లనే. ఒకడు వెళ్ళి అదంతా తడుగుతున్నాడు, ఆ వీపు అంతాన అయ్య బాబోయ్ అని వచ్చి, గురువు గారు ఏనుగు పెద్ద గోడలా ఉందండి అన్నాడు. రెండో గుడ్డు వాడిని పంపించాడు, నువ్వు వెళ్ళి చూడరా అని. వీడికి వెళ్ళగానే కాలు దొరికింది, మొత్తం తడివాడు కింద నుంచి పైవారు, అయ్య బాబు ఏనుగు స్తంభంలో ఉందండి గురువు గారు అన్నాడు. మూడో గుడ్డు వాడిని పంపాడు, నువ్వు వెళ్ళి చూడరా అని. వాడట చెవు పట్టుకున్నాడట, ఎలా ఉంది గురువు గారు, ఏనుగు చేటలా ఉంది అన్నాడట. అప్పుడు ఆఖరి వాడిని పంపాడు, నువ్వు వెళ్ళి చూడరా అంటే వీడిలో తోక పట్టుకున్నాడట ఏనుగుది. అప్పుడు వీడన్నాడు వచ్చి, గురువు గారు ఏనుగు తాడులా ఉంది అన్నాడు. ఇంతకీ నలుగురు తడివింది ఏనుగనే, కానీ నలుగురు గుడ్డూళ్ళలో ఒకడు గోడలా ఉందన్నాడు, ఒకడు స్తంభంలా ఉందన్నాడు, ఒకడు చేటలా ఉందన్నాడు, ఒకడు తాడులా ఉందన్నాడు. నలుగురు చెప్పింది తప్పే, ఎందుకంటే చూడలేదు, సరైనటువంటి అవగాహన వాళ్ళకి లేదు, సరైన పరిశోధన వాళ్ళలో లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం ఆలోచిస్తే మన పూర్వీకులందరూ కూడా, మన పూర్వమందు బైబిల్ చదివిన వాళ్ళంతా కూడా ఏదో ఒక పుస్తకంలో తీసుకొని ఆ పుస్తకాన్ని బట్టి, ఆ పుస్తకంలో రాయబడిన దాన్ని బట్టి దేవుడి గురించి సంగతులు చెప్పడం మొదలుపెట్టారు. అలా 66 పుస్తకాలలో వాళ్ళకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకొని ఆ నచ్చిన పుస్తకాన్ని చదువుకుంటూ ఆ నచ్చిన పుస్తకం మీదే ప్రసంగాలు చేసుకుంటూ ఆ నచ్చిన పుస్తకం మీదే పుస్తకాలు రాసుకుంటూ దేవుడి గురించి కొంచెం పక్కకు వెళ్ళిపోయారు. అందుకే బైబిల్ పరిశోధన అనే పదాన్ని నేను ఎందుకు పెట్టానంటండి, అపోస్తుల కార్యాలు ఇది ఇలా ఉంచట, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం పౌలు గారు మరి బెరయ అనేటటువంటి యూరప్లో ఉన్నటువంటి బెరయ అనే సంఘానికి వచ్చిన తర్వాత అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు 11వ వచనం చూడండి, బెరయలో ఉన్నవాడి గురించి చెప్తూ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయలో ఉన్నవారి గురించి, వీళ్ళు ఎక్కడికి వచ్చారు, బెరయ సంఘం దగ్గరికి వచ్చారు, బెరయకు పంపించారు వీళ్ళని, బెరయ సంఘానికి వచ్చి పౌలు గారు బోధిస్తున్నారు. 11వ వచనంలో లోకా గారు ఇది రాస్తూ బెరయలో ఉన్నవారు దశలోనిక పట్టణములో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. జాగ్రత్తగా చూడండి మీరు బైబిల్. అంటే ప్రసంగం విన్నవాళ్ళు ప్రసంగం చెబుతున్న వాని మాటలు అసలు లేఖనాలలో రాయబడినవి వీళ్ళు మాట్లాడుతున్నవి ఒకటేనా అని పరిశోధించారని రాయబడి, చూడండి అక్కడ పరిశోధన. బైబుల్ చదివితే అర్థం కాదు, బైబుల్ ఎవరు చెబితే వారు నోటికొచ్చినట్టు చెప్పకూడదు, ఒకవేళ ఎవరైనా చెబితే అలా ఉందో లేదో 1 కి 10 సార్లు చూసిన తరువాతే దాన్ని ప్రజల మధ్యకు పంపించాలి. ప్రజలు కూడా వాళ్ళు చెప్పినవి అలా ఉన్నవా లేవా అని పరిశోధించాలి అనేది ప్రారంభ శతాబ్దంలోని యూరప్లోని బెరయ దశలోని కంటే ఇప్పుడు గ్రీసు దేశానికి సంబంధించిన పట్టణాలు ఇవి. ఈరోజు భౌగోళికంగా గ్రీకు దేశానికి చెందిన ప్రాంతాలు రెండు, అక్కడున్న మొదటి శతాబ్దంలో క్రైస్తవులు,
పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని అప్పుడప్పుడు పరిశోధించారా? ప్రతిదినము పరిశోధించారా? చూడండి బైబిల్లో, బైబిల్ని ప్రతిదినము పరిశోధించాలే తప్ప ప్రతిరోజు చదివితే అర్థం కాదు. ఈ విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ అన్నది అన్ని పాఠ్య పుస్తకాల లాంటి పుస్తకం కాదు. దీనిపై పరిశోధన అవసరం. పరిశోధన శాస్త్రవేత్తకు ఒకవేళ ఉంది అని మీరు అనుకుంటే అంతకంటే గొప్ప పరిశోధన బైబిల్ మీద మీకు ఉండాలి. ఇన్ని తరాలలో, ఇన్ని వందల సంవత్సరాలలో బైబిల్లో అనేక కోణాలు, తప్పుడు కోణాలు వచ్చేసాయి. ఎలాంటి కోణాలంటే బైబిల్లో లేనివి మనుషులు చేసుకున్నవి సమాజంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం 66 పుస్తకాలలో వ్రాయబడిన దేవుని జ్ఞానాన్ని వాడు ఆలోచించలేదు. ఇప్పుడు మనం ఆదికాండం చదువుకున్నాం. ఆదికాండం మొదటి వచ్చిన అధ్యాయం మొదటి వచనంలో దేవుడని చెప్పి, ఆదికాండం మొదటి అధ్యాయం రెండో వచనంలో దేవుని ఆత్మని చెప్పి, ఆదికాండం మొదటి అధ్యాయం మూడో వచనం నుంచి సృష్టి ముగించినంత వరకు దేవుడు 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 దేవుని ఆత్మని పదప్రయోగించబడలేదు. అంటే దేవుని ఆత్మ అల్లాడుతున్నది అంటే సూపర్వైజింగ్ చేయవలసింది, జాగ్రత్తగా కాపాడవలసిందిగానే కనబడుతుంది తప్ప సృష్టించేదిగా కనబడటం లేదు. అది క్రియేటర్ కాదు, సృష్టికర్త కాదు. అంటే తండ్రి అయిన దేవుడే సృష్టికర్త. ఇతనెవరు అనుకుంటే పరిశుద్ధాత్మ అనగా దేవుని కుటుంబములో ఇతను ఒకరు అని మనకి ఇక్కడ అర్థమైంది. దేవుని కుటుంబంలో ఇతను ఒకరు అని అర్థమగానే ఇంతకీ దేవునికి కుటుంబం ఉందా అన్న సంగతి తెలియడానికి మరలా రెండో మరి కొత్త నిబంధన వ్రాయబడేటప్పటికి మరి కొత్త నిబంధన గ్రంథంలో అపొస్తలుడైన పౌలు ఎఫెసనే పట్టణానికి అక్కడ ఉన్న క్రైస్తవులకి ఉత్తరాన్ని రాస్తూ 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని అంటున్నాడు చూడండి. అంటే పరలోకమందున్న మా తండ్రి అని మనం అంటున్నామంటే పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడని, ఆ పరలోకంలో ఉన్న తండ్రికి కుటుంబం ఉందని, ఆ కుటుంబానికి సంబంధించినవే భూమి మీదనున్న కుటుంబములన్నీ అని ఇక్కడికి వచ్చేసరికి అర్థమైందండి. మన పోలిక చొప్పున ఆ మన అనే పదం గురించి ఎంత లోతుగా ఆలోచించవలసి వచ్చిందో మీరు పరిశోధించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. బైబిల్ చదివితే అర్థం కాదండి, చదివితే బైబిల్ అర్థం కాదు, పరిశోధించాలి. కనుక మా కళాశాలలో నా పిల్లలందరికీ పరిశోధన రీసెర్చ్ అంటాను. రీసెర్చ్ చేయాలి బైబిల్ని. బైబిల్ని చదివితే అర్థం కాదు, రీసెర్చ్ చేస్తే బైబిల్ అర్థమవుతుంది అని. మీకు తెలుసు కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తూ దాన్ని ఎలా చదవమన్నాడు? మీరు ఆ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో 2:3 చూడండి ఎలా ఉందో. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి అన్నది చూడండి. అక్కడ దానిని ధ్యానించాలి. ఎప్పుడు? క్రొత్త నిబంధనలో ప్రతిదినం అన్నాడు. పాత నిబంధనలోని కీర్తనాకారుడి దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో వ్రాయబడిన ఈ గ్రంథం కూడా ఇందులో ఏముంది? దివారాత్రము దానిని అభ్యసించాలి అన్నాడు. అంటే స్టడీ వేరు, రీడింగ్ వేరు. ఇంగ్లీష్లో ఎలా మనం రెండింటిని విభజిస్తామండి? రీడింగ్, స్టడీయింగ్. రీడింగ్ అంటే చదువుకోవటం, స్టడీయింగ్ అంటే చాలా జాగ్రత్త తీసుకోవటం. అంటే చదువుట కంటే ఎక్కువ బాధ్యతతో కూడుకున్న పదంగా కనబడుతుంది. అంటే అభ్యసించాలి. దేవుని పిల్లలారా, ఇక్కడ తండ్రి కనిపించాడు, మరి ఆత్మ కనిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఎలాగ దేవుడు కుటుంబం కనుక తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే పదం ప్రయోగించాం మనం. తండ్రి అయిన దేవుడు, ఎందుకంటే మీద ఒక కుటుంబం ఉంది కదా, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరొక దేవుడు మళ్ళీ మనకి కనిపిస్తాడండి. మళ్ళీ అది కొత్త నిబంధనకు మనం వచ్చేసరికి క్లియర్ కట్గా కనిపిస్తుంటుంది. యోహాను రాసిన సువార్త తీయండి,
యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి. ఆది యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అనగానే క్రియేటర్ దగ్గర ఒక ఆయన ఉన్నట్టు, ఆయన ద్వారా ఇది కలిగినట్టు మనకు అనిపిస్తుంది. చూడండి, తండ్రి అయిన దేవుని దగ్గర ఒక ఆయన ఉన్నాడని వాక్యమైన దేవుడు అంటున్నాడు. అక్కడ వాక్యమైన దేవుడు అనడానికి ఏమంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను. ఏ దేవుడు అయినా తండ్రి అయిన దేవుని యొద్ద వాక్యం ఉండెను. కిందకు వచ్చేసరికి వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని మరెవరు అనుకోకండి, ఆయన కూడా దేవుడే అని కిందకంటున్నాడు. ఆయన అంతవరకు వాక్యమైన దేవుడు అని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, వాక్యమైన ఆయన, వాక్యమైన దేవుడు ఆయన అంటున్నాడు. చూడండి, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అంటే ఇన్ ద బిగినింగ్ వచ్చేసరికి దేవుని కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుని గురించి మరి 13వ వచనం వచ్చేసరికి, 11వ వచనం వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు. చూడండి, 14వ వచనం చూడండి, అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమైన దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఎంతమంది కనిపించారండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అర్థమైందా? త్రియేక దేవుడు అనే పదం అండి అసలు ఎక్కడా లేదండి. ఆ పదం మనం అందంగా ఉందని వాడుకుంటున్నారే తప్ప అసలు ఆ పదప్రయోగం జరగకూడదండి. ఎందుకంటే ఇక్కడ నేనున్నాను, నా కొడుకున్నాడండి. నా కొడుకును నేను కాదు, నేను నా కొడుకు కాదండి. బాగా వినాలి మీరు, నేనున్నాను, నా కుమారుడు ఉన్నాను. నా కుమారుడు, కుమారుడు ఆ పక్కన ఉన్నాడండి, నా మనవడు ఉన్నాడండి. నేనున్నాను, నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుడికి కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు నా కొడుకు కాలేడు. ఏమండి, ఆ కుమారుడు తండ్రి కాలేడు, ఆ కుమారుడు నా కుమారుడికి కుమారుడే. కానీ నా కుమారుడని నేను అనకూడదు, ఎందుకంటే నాలో నుండి నా కుమారుడు వస్తే నా కుమారుడులో నుంచి వాడొచ్చాడు. దేవుని పిల్లలారా, మనం విడిపోయేటప్పటికీ సెపరేట్ అవుతున్నాం దేవునిలో నుంచి బయటపడుతున్నాం. ఆ రోజునాన్ని ఏం జరగాలనే దాని గురించి నేను ఇదంతా చెప్తున్నానండి. ముందుగా మీ మైండ్ క్లియర్ చేద్దాం, కొంచెం ఓపెన్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఇదంతా. ఇకపోతే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీళ్ళెవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఎంతకేనే, ఆయన కూడా కుమారుడే. జాగ్రత్తగా వినాలి మీరు. ఇంతవరకు అండి నేను నేర్చుకునేటప్పటికండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి అని అడిగితే, బాబు ముగ్గురు ఒకటనయ్యా నన్ను తగిలేసేవారు. వాళ్ళు చెప్పలేక, నేను అడిగిన ప్రశ్నలు చెప్పలేక వాళ్ళు, ముగ్గురు ఒకటే బాబు, వీళ్ళు మా బుర్రతోనే కనేవారు. ముగ్గురు ఒకటే, ఎలా అవుతారు ముగ్గురు ఒకటి అని అంటే అదంతే నీకు అర్థం కాదు వెళ్ళిపోయినేవారు. దాని మీద పరిశోధన అవసరమైంది, అభ్యాసం అవసరమైంది. ఇంతకీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? అతని తమ్ముడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం దయచేసి బైబిల్ చూడండి. ఏమంటే చాలామంది బైబిల్లో తప్పులు పట్టుకోవాలనుకుంటారు. మరి అలా తప్పులు పట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా యుక్తిగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వాళ్ళ మేలు కోల్పు కోసం మీకు ఈ విషయాన్ని, జ్ఞానాన్ని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఏమండి, రైట్, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములో పంపెను. చూసారా, ఇక్కడ దొరికిందండి. దీని ఇతర గురించి మనకు తెలియాలంటే ఇక్కడ దొరికింది. పరిశోధించాలండి మనం జాగ్రత్తగా బైబిల్ని. ఏదో ఒక పుస్తకం పట్టుకొని ఆ పుస్తకంలో కొన్ని సంగతులు అనుకుంటే కుదరదండి. 66 పుస్తకాలలోని
ఆ సారాన్ని మనం జాగ్రత్తగా పెట్టాలి. పిండితే అసలు తప్పులు అనేవి బైబిల్లో లేవండి. పై పైన చదివిన వాళ్ళకి ఇవి తప్పులుగా కనిపిస్తున్నాయి తప్ప అర్థం కాక. కానీ అది చదివితే అండి ఆయన ధర్మశాస్త్రం మందు ఆనందించచ్చు అన్నాడు. ఏమంటే బైబిల్ చదివితే ఎవరికైనా ఆనందమా ఏడుపా? చాలామంది అంటారండి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఏటోనండి బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది ప్రార్థన చేయండి అంటాడు. ఏంటి బైబిల్ చదివితే నువ్వు నిద్ర వస్తుందా అంటే ఇతనికి ఆనందం ఏమొస్తుందండి? ఇలా బైబిల్ చదివే వాళ్ళకి నిద్ర వస్తుంటే ఆనందం ఏమొస్తుంది? ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? బైబిల్లో రాయబడిన మహాజ్ఞాన జ్ఞాన సంగతులు నిజంగా ఒక్కొక్కటి నీ మెదడులోనికి ప్రవేశిస్తుంటే అది మహదానందం అండి, అది మహదానందం. నిజమండి, నిజంగా ఈరోజు నేను పొందుతున్న ఆనందం చాలా గొప్పదండి. ఎంత తీక్షణంగా, ఎంత ఆవేశంగా, ఎంత రోషంగా ప్రభు పక్షాన నిలబడి ప్రపంచ మట్టి జ్ఞానాన్ని మరి సవాలు చేస్తున్నారంటే నా దగ్గర ఎంత దైవ జ్ఞానం ఉండాలో మీరు ఆలోచించండి. చాలామంది అర్థం కాక, నేను వాళ్ళకి అర్థం కాక, వాళ్ళని ఏదో నేను కాదనిస్తున్నాననే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కాన్సెప్ట్ వాళ్ళ మనసులో పెట్టుకొని బేడ ప్రాపకుండా చేస్తున్నారండి. దేవుడు వాళ్ళందరినీ క్షమించాలని నేను కోరుకుంటున్నానండి. యేసు ప్రభువును కూడా ఆ రోజు మహాజ్ఞానాన్ని యూదుల మధ్య చెప్తున్నప్పుడు నీకు దయ్యం పట్టింది అన్నారండి. నీకు దయ్యం పట్టింది అన్నారు. అంతకంటే నేనేం గొప్పండు కాదండి. నన్నంత మాత్రాన వాళ్ళ గురించి నేనేం బాధపడటం లేదు. మా అన్నయ్యని అంత మాట అన్నప్పుడు, మన అన్నయ్యని అంతగా మరి అవమానపరిచినప్పుడు అంతకంటే నేను పొందిన అవమానం పెద్ద అవమానం కాదని నేను అనుకుంటున్నానండి దేవుని పిల్లలారా. కనుక ఇలా దేవుడు తన కుటుంబం పరలోకంలో ఉంచుకుంటూ భూమి మీద కుటుంబం కావాలనుకొని మహావిశ్వాన్ని కలిగించి ఆరో దినానికి వచ్చాడండి. త్రిత్వమా ఏకత్వం అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్ననేటి ప్రపంచ పరిస్థితిని బట్టి ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని బైబిల్ని మళ్ళా మనం ఆలోచిస్తే మోషే గారు దేవుణ్ణి అడిగారండి. దేవుణ్ణి చూడాలను సహజంగా ప్రతి వాళ్ళు దేవుడు చూడాలనుకుంటారండి. కానీ మోషే లాంటి మహానుభావుడు, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన గొప్ప ఆయన 40 ఏళ్ళు ఇశ్రాయేలుతో విసిగిపోయి అరణ్య మార్గం గుండా పాలస్తీనానికి నడిపించడానికి నాయకత్వం వహించిన మహానుభావుడు, ఈజిప్ట్ సింహాసనాన్ని దేశాన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వదులుకున్నవాడు మహాత్యాగశీలి మోజెస్ గారు మనందరికీ తెలుసు. ఆయన దేవుడికి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనం ఏం రాయబడిందో చూడండి. మరియు ఆయన, నీవు నా మొహాన్ని చూడలేవయ్యా, అసలు నరుడనేవాడే నన్ను చూస్తే బతకడయ్యా. ఏమంటే మాట వలన కలిగించాడండి విశ్వాన్ని. మాట సూర్యుణ్ణి సూర్యుడు కలుగుగాక మాట, ఆ మాటతో కలిగిన మండుతున్న సూర్యుని ఈ రెండు నేత్రాలతో చూడలేని మనం బాగా వినాలి. మండుతున్న సూర్యగోళాన్ని రెండు నేత్రాలతో చూడలేని మనం తన మాటతో కలిగించిన ఆ మహనీయుని ఎలా మనం చూడగలమండి? అందుకే ఆయన అంటున్నాడు మోషే, నా మొహం నన్ను చూడజాలవు. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. ఆఫ్టర్ ఆల్ అతని మాటతో చేసిన ఈ సూర్యగోళమే మానవుడు చూడలేడు మానవ నేత్రాలతో అనుకున్నప్పుడు దేవుడు కూడా అంటున్నాడు ఒక మాట, నా ముఖం నీకు కనబడదు నాయన. నేను ఎవరు అనుకుంటున్నావు? తండ్రి అయిన దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి దేవుని పిల్లలారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. తండ్రి అయిన దేవుడు. ఏమంటే నేను చాలా ఆనందపడిపోతుంటానండి. ఎందుకో నా ఆనందం ఒక్కసారి మీరు వినాలి, నా తండ్రి ఇంత గొప్పడా,
ఎంత గొప్పవాడా నా తండ్రి. మరి నేను ఆయన్ని చూడాలి. ఎప్పుడు చూడాలి? భూమి మీద చూడలేను. భూమిని నేను విడిచిపెట్టాలన్నమాట. భూమిని విడిచిపెడితే అప్పుడు నా తండ్రి ఎలా ఉంటాడో నాకు అర్థమవుతుంది. నేను చూడగలను, నిండా చూడగలను. యోహాను సువార్త 4:24 యోహాను గారు రాస్తున్నారు 4:24. అంటే ఆత్మ అనగానే ఏమైపోయిందండి? పరమాత్మ. పరమాత్మ అండి, పరమాత్మ. మరి మీరెవరు? మీరెవరు? ఆదికాండం 2:7 చూడండి. దేవుని పిల్లలారా, 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, బొమ్మండిది బొమ్మ అంతే కదా, బొమ్మను చేశాడు, మట్టితో బొమ్మను చేశాడు. బొమ్మను చేసినప్పుడు చేతులు ఆయన పెట్టుకున్నాడండి. చేతులు పెట్టాడు కదండి, మనకు రెండు చేతులు ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయండి, ఉన్నాయి, ఒక ముక్కు ఉందండి, ఉందండి, రెండు కళ్ళు ఉన్నాయండి, ఉన్నాయండి, రెండు చెవులు ఉన్నాయండి, ఉన్నాయండి. కనబడిన కనబడని అవయవాలన్నీ ఎవరు చేశారబ్బా? దేవుడు చేశాడండి. దేవుడు ఎందుకు చేసుకున్నాడు? మీరు ఏదైనా బజార్లో కొనుక్కుని ఏదైనా వస్తువు పట్టుకెళ్తారు, కుక్కరు కొనుక్కున్నారు అనుకోండి, తల్లులు దేనికి? పేలిపోవడానిక కాదు, నిమిషాల మీద పప్పు ఉడికేయాలి, నిమిషాల మీద ఉడకనే వస్తువులు మాంసం ఉడికేయాలి అంతే కదా. మీ అవసరానికి వస్తువును కొనుక్కుంటారు. బాగా ఆలోచించండి, మీ అవసరానికి మీ కష్టార్థితాన్ని ఇచ్చి ఒక వస్తువును కొనుక్కుంటారు. అది నిజమైతే దేవుడు బొమ్మను చేస్తున్నాడు మట్టితో. మీ అవసరానికి కాదు, మన అవసరాలకు కాదు ఆయన చేస్తున్నది బొమ్మ, తన అవసరాలను తీర్చుకోవటానికి. మీలు కట్టుకుంటారు, బాత్రూమ్ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకుంటారు, బెడ్రూమ్ అటాచ్డ్గా. బెడ్రూము రోడ్డు మీద పెట్టారు కదా, బెడ్రూము, బెడ్రూమ్ తర్వాత పక్కన మరొక డైనింగ్ రూము, ఆ డైనింగ్ రూమ్ తర్వాత బయటకు వెళ్తే ఒక గెస్ట్ రూమ్, గెస్ట్ రూమ్ దాటి తప్పుడు కదా వరండా బయటపడుతుంది. రాగానే ఎవరైనా బెడ్రూమ్లోకి వచ్చేస్తారా? రారు. అనగా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బెడ్రూమ్, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బాత్రూమ్, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ గెస్ట్ రూమ్, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ కిచెన్ రూమ్ మీరు కట్టించుకుంటారు. అది నిజం. దేవుడు కూడా మానవ దేహాన్ని నిర్మిస్తున్నప్పుడు ఏమనుకొని నిర్మించాడో ఇప్పుడు మీరు చదవాలి. దేనికి అసలు మట్టి బొమ్మను చేస్తున్నాడో ఆరో దినాన్ని, చేతులిచ్చి, కళ్ళిచ్చి, చెవులిచ్చి, ఇవన్నీ మనకు వచ్చాయి, దేనికి చేస్తున్నాడు ఈయన అని మీరు అనుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చదవండి. దేవుని పిల్లలారా బాగా వినండి, ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు అండి, బాగా వినండి. మీ దేహము 6:10 మా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 అంటే ఆది కాండము 2:7 చేస్తున్న మట్టి బొమ్మ ఎందుకు చేశాడు, దానిపై అతనికి ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మనకు పరిశోధన తెలియాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక వరకు మరలా రావాలన్నమాట మనం. అంటే 66 పుస్తకాలు ఎలా లింక్ అయ్యాయో చూసారా, ఎలా లింక్ అవుతున్నాయో. అంటే దేవుడు తన మనస్సుని 66 పుస్తకాల్లోనూ పెట్టాడు. 7వ పుస్తకం చదివిస్తే నాకు వచ్చేసింది అనుకుంటే ఎలా ఉంటే రాదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, మీ దేహం మీ శరీరం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. చూసి అమ్మాయ్యా, ఇంతకీ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏ కొండ మీద ఉన్నాడో అనుకున్నారా మీరు? మీలో ఉన్నాడు. మీలో ఉండడానికి ఆయనకు ఒక ఆలయం కావాలి, మీలో ఉండడానికి ఒక దేవాలయం కావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై మీ దేహము ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడంటే మనకి అయితే గతంలోనే ఈ సందర్భాలు దేవుడు చెప్పాడు. ఇప్పటికైనా తెలుసుకోవాలి. 20వ వచనం మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. విలువ విలువ నా కష్టానికి విలువ కట్టగలరా?
విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమ పరచండి. విలువ అంటే ఎంత విలువ అండి దేహాన్ని? చాలామంది అంటారు నిత్య మీద రూపాయి పెట్టినా నీ నువ్వెవరికి అవసరం లేదురా అంటారు. చాలామంది మాట్లాడుతూరే నేను నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వెవరికి అవసరం లేదంటారు. అంటే విలువ ఏంటో తెలియలేదనమాట వాళ్ళకి. మానవ దేహము యొక్క విలువ, మానవ ఆకారం యొక్క విలువ ఎవరికి తెలియలేదనమాట. కనుక వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మన పాట చూశారు కదా, కనుగుడ్డు పోయిందనుకోండి, ఒరిజినల్గా మన గుడ్డు పోయిందనుకోండి, ఏం చేస్తాం? అదిగో ఆ పాటలో గాజుగుడ్డు సెట్ చేసుకుంటుంది ఆవిడ, చూశారు కదా పాటలో గాజుగుడ్డు. ఆ లొట్ట కనబడకుండా ఆ గాజుగుడ్డు వేసుకుంటారు. కొన్ని కాలిపోతే కాలు చేయబడు కర్మాగారాలు లేవు. జైపూర్ వెళ్తే చెక్క కాలు ఇచ్చేస్తారు నీకు, అంటే చేయిపోతే చేయిరాదు. ఇప్పుడు విలువ చెప్పండి, అసలు విలువ కట్టగలరా? కాళ్ళకు కానీ చేతులకు కానీ కళ్ళుకు కానీ ముక్కుకు కానీ గుండెకు కానీ కిడ్నీలకు కానీ విలువ ఉందా వీటికి? అసలు రక్తం, ఓ పాజిటివ్ అన్నారంటే భయపడిపోతాం, ఏబి పాజిటివ్ అంటే భయపడిపోతాం. కొన్ని కొన్ని బ్లడ్ గ్రూపులు అసలు దొరకవండి, రేర్ అనమాట. అంటే రక్తం ఇస్తే కానీ బతకరు. ఇప్పుడు మీ విలువ ఎంతో తెలుసా మీకు? కోట్ల రూపాయలు ఇచ్చిన మీకిచ్చిన ఈ దేహంలో ఈవెన్ బొటనం రేణు పోయినా బొటనం రేణు అమ్మరు, దొరకదు ప్రపంచంలో. మేమెంతో శాస్త్రీయంగా ఎదిగిపోయామని చెప్పుకునే ఏ శాస్త్రవేత్త అయినా మీకు ఇలాంటి బొటన రేణు ఇవ్వలేడు. విలువ పెట్టి కొనబడిన వారు దేవుని కష్టం. దేవుని పిల్లలారా, ఆయనకు అవసరమైనది మీ దేహం, ఆయనకు అవసరమైనది మీ దేహం, ఆయనకు అవసరమైన ఈ దేహం ఆయనకు దేవాలయం అంటున్నాడు చూడండి. మళ్ళా రెండు కొరింథీయులకు రాసిన రెండో పత్రికకు వచ్చేయండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయానికి వచ్చేయండి. 18వ వచనం చూడండి దేవుని పిల్లలారా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మరలా 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవగల దేవునికి తండ్రికి కూడా అనట, తండ్రికి కూడా. ఇందాక పరిశుద్ధాత్మకాలయం, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? తండ్రికి, జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. ఆయన ఆయన వాళ్ళలో తిరుగుతానంటున్నాడు చూడండి. నేను వారిలో నివసించి వారిలో సంచరిస్తాను, నేను వారి దేవుడును, నేనే వాళ్ళకి చెందిన దేహాన్ని చేశాను. అయితే దేవుడు ఈ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకున్నాడా? అవును. ఇప్పుడు బయట ఉండిపోయిన ఆయన ఎవరండి? యేసుప్రభు ఒక్కడ అనుకున్నారా? వీళ్ళిద్దరు ఎక్కడుంటే ఆయన ఎందుకు ఎక్కడుంటాడు? ఎక్కడో ఏమండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తాం, మిగతా ఊర్లో సెటిల్ అయిపోతారు, ఒకడు బొంబాయిలో ఉంటారు, మరి ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒకరు మరి ఒకరు గ్రేట్ బ్రిటన్లో ఉండొచ్చు, మరి ఒకరేమో మరి జైపూర్లో ఉండొచ్చు, లేదంటే కాశ్మీర్లో ఉండొచ్చు. మనం ఏం చేస్తామండి అప్పుడప్పుడు? మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నారండి, పంతులు గారు. ఏంటిసారి మధ్య మీరు కనిపించడం లేదంటే మీకు తెలియంది ఏముంది సుందరరావు గారు, మా పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నేను మా ఆవిడ అక్కడికి వెళ్ళాం, అక్కడ ఒక నెల రోజులు ఉన్నాం, మా చిన్నవాడేమో ఇంగ్లాండ్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాం, అక్కడ ఒక నెల రోజులు ఉన్నాం, మా పెద్దమ్మాయి ఏమో బెనారస్లో ఉంది, అక్కడికి వెళ్ళాం. అంటే ఉండలేరా? లేకపోతే ఉండలేరండి. పరలోకములో ఏ కుటుంబాన్ని బట్టి భూమి మీద కుటుంబాలని మీరు పిలువబడుతున్నారో ఆ కుటుంబాలని మీతో ఉండకుండా దేవుడు ఉండలేడటర్రా. ఏంటర్రా ఈ భాష? యోహాను సువార్త ఇక యేసు ప్రభు వదిలేసి వెళ్తాను ఆడ్డా, మరి ఇటు మీరిద్దరే పోతారు కానీ నేను అక్కడ ఒంటరిగా వదిలేయాలన్నా? నేను కూడా వచ్చేస్తాను అన్న. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి దేవుని పిల్లలారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాటలు వింటాడు, ఎవరైతే నా మాటల ప్రకారంగా జరిగిస్తారో అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు, మేము
మేము నా తండ్రి ఎవర్నైతే ప్రేమిస్తాడో ఆయన కుమారుడిగా నేను మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము మేము మేము నా తండ్రి ఎవర్నైతే ప్రేమిస్తాడో ఆయన కుమారుడిగా నేను మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము ఇంతకీ పరలోకంలో ఉన్న మహానుభావులు మన దగ్గరే ఉన్నారా అనిపిస్తుంది కదండి ఉంటారు కను భూతులడి తెలగుంటారు ఉంటారు ను అవతారాలడి తెలగుంటారు ఎలా ఉన్నావు బట్టవు బాగున్నావా బాగుంటనే ఉంటా మనం ఏం చేస్తాం మన దగ్గర ఉండడం అంత మంచిది కాదు అర్థమైన అర్థం గాక ముందర తరాల్లో దేవుడికి ఆ కొండ మీద గుడి కట్టించి అందులో పడి స్థలం వేసేద్దాం అనుకున్నారు అదే సమరయ స్త్రీ యేసుప్రభుతో చెప్తుంది ఏమని ఏమని మా పితరులు ఇదిగో ఈ పర్వతం మీద సీనాయి కొండ మీద ఆరాధించేవాళ్ళు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో సొలొమోను గారు కట్టించిన బంగారు దేవాలయం అని చెప్తారు కదా మీరు యేసుప్రభుతో అంటుంది వీడు దేవుడు కొండ మీదనా బంగారు దేవాలయంలో ఉంటాడా అంటే నేను వదిలేస్తాడా ఊరి మీద అమ్మా ఒక కాలం వస్తుందమ్మా ఆ కాలమున ఆ కాలమున ఈ కొండ మీదనైనను యెరూషలేములో సొలొమోను కట్టించిన బంగారు దేవాలయములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మమ్మ ఆఖరికి నా పరిస్థితి ఇలాగైపోయింది అంటే ప్రభు నిజాన్ని చెబుతున్నాడు ఒక మనిషితో మీరు ఆలోచించండి జ్ఞానం ఇవ్వబడి 1600 సంవత్సరాలు జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తరువాతే మహాదివ్య గ్రంథం ప్రపంచ మానవాళి చేతికి వచ్చిన 66 పుస్తకాలలో ఎలాంటి నిజాలు భద్రపరచబడ్డాయో ఎవరైనా ఆలోచిస్తున్నారండి ఏదో అవసరానికి బైబిల్ చదువుతున్నారంతే ఉదయం లెగ్గానే ఒక వచనం చదవడానికి అలవాటు పడుతున్నారు రాత్రవగానే ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసుకుని భోంచేసి నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు ఇది జీవితం అంటారా దేవుని పిల్లలారా మీరు చెప్పండి న్యాయం అందుకేనా దేవుడు ఈ దేహాన్ని మీకు ఇచ్చాడు ఈ చేతులు ఆయనకు కావాలి యేసు చేతులు తండ్రి కోసం శిలలు వేయించుకున్నాయి ఈ కాళ్ళు ఆయనకు కావాలి యేసు కాళ్ళు రెండు బిగించి శిలలు వేశారు నీ ఆలోచనలు నీ తండ్రికి కావాలి అందుకే ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీట ధారణ జరిగింది నీ ప్రతి పడక నిష్కళంకమైన పానుపై పవిత్రమైనదై ఉండాలని అతను పక్కలో బల్లెపు పోటు వేసుకున్నాడు ఆయన ఎందుకు జరిగిందో చరిత్రలో ఈ సంఘటనలో ఎన్నడైనా మీరు ఆలోచించారా మరి నీ దేహం ఎవరిది నీకిచ్చిన నోరు ఎవరి కొరకు మాట్లాడుతుంది నీకిచ్చిన తల ఎవరి గురించి ఆలోచిస్తుంది నీకిచ్చిన కాళ్ళు ఎవరి కోసం నడుస్తున్నాయి నీకిచ్చిన చేతులు ఎవరి పనులు చేస్తున్నాయి ఇన్ని మహాకార్యక్రమాలు ఇంత 5 రోజులు ఇంత దిగ్విజయంగా ఈ మహాకార్యక్రమాన్ని జరిగించిన నా పిల్లలను చెప్పుకోవడానికి గర్వపడుతూ బైబుల్ రీసెర్చ్ సెంటర్గా ఉన్నటువంటి వీరు ద కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ విద్యార్థులుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి దేవుని పిల్లలారా మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను ఎందుకో తెలుసా ఈ 5 రోజులు ఎంత దూరమైనా కష్టపడి ఇంటిని విడిచి దేవుని మహాజ్ఞానాన్ని వినటానికి ఎంత గాలి వేసినా అనుమానించక విశ్వాసంతో కూర్చున్నారే మీరు మీకు నా వందనాలండి ఈ 5 రోజులు చినుకులతో ఏమైపోతుందో ఈ మైదానం అన్న ఆలోచిస్తూ నా తండ్రి కురిసే ప్రతి వానను ఈ ప్రాంతం ముట్టకుండా ప్రక్కకు పంపించేశాడే ఆయనకి ఇంకా మరీ మరీ వందనాలు చెల్లిస్తున్నానండి దేవుని పిల్లలారా దేహం ఉన్న తర్వాత ఈ దేహం ఉంది అని మనం అనుకుంటే ఆ దేహాన్ని ఎవరి కోసం మనం ఇస్తున్నాం దేవుని కోసం ఇవ్వండి చిన్ననాట నుంచి ఈ తరం నుంచి మీ గర్భాన పుట్టిన ప్రతి బిడ్డ దేవునికి కైవసం కావాలి మన జీవితం చాలా వేస్ట్గా పోయింది కానీ మన పిల్లలకి మనం దేవునికి ఇద్దాం ఒక మహాజ్ఞాన సంగతి శాస్త్ర ప్రపంచానికి తెలియని ఒక సంగతి ఇప్పుడు మీతో చెప్తాను జీవాత్మ
మహిమ గల ఆయన చూసారా మహిమ మహిమ ఆది కాండం 2:7 చెప్తున్నాడు చూడండి నేల మంటితో నరును నిర్మించి వాని ముక్కు రంధ్రాల గుండా జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆనందం గలదే మాట కాకి పిల్ల పెడితే కాకి పిల్ల అని చెప్తావు కుక్క పిల్ల పెడితే కుక్క పిల్ల అని చెప్తావు మేక పిల్ల పెడితే మేక అని చెప్తావు దేవుడు పిల్ల పెడితే దేవుడు కాదా ఈ శరీరాన్ని విడిచిపెడితే దేవుడంతటి ఆకారమరా మీది ఏమనుకుంటున్నారు మీరు పరమాత్మ ఆయన జీవాత్మ మీరు మీకు కూడా ఈ లోకం సరిపోదరా ఈ భూమి ఎంత ఈ సూర్య కుటుంబం ఎంత ఈ మహా కోట కోటానుకోట నక్షత్రాలు ఎంత ఈ విశ్వం ఎంత నిన్ను పట్టజాలనంత నీ తండ్రిని పట్టజాలనంత చూస్తారా అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం ఆ ఆత్మ నుండి పరమాత్మ నుండి పుట్టిన మీరు అదే అంశములో పుట్టిన మీరు జీవాత్మలు అన్నాడు దేవుడు జీవాత్మకు భూ సరిపోతుందా జీవాత్మకు గ్రహాలు సరిపోతాయా జీవాత్మకు విశ్వమే సరిపోదు ఇక నీ తండ్రి గురించి మాట్లాడుతూ అంటున్నాడు 7వ అధ్యాయం అపోస్తల కార్యములలో 50వ వచనం ఆకాశము నా సింహాసనమే భూమి నా పాదపీఠమే నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు అన్నాడు అందుకే నా మందిరాన్ని మానవ దేహాలను నేనే కట్టుకున్నాను మేమే లోపల ఉంటున్నాం నన్ను ఈ ప్రపంచం భరించలేదు నేను ఆత్మస్వరూపిని దేవుడు ఆత్మ ఉన్నవాడు ఆయన కూర్చునేదే ఆకాశం అయితే ఆయన కాలు పెట్టుకునేదే నేడు నీ ఉన్న ఈ భూమి అయితే ఆయన శరీరం పట్టేది ఎక్కడ ఊహించుకోండి మానవ జ్ఞానానికి ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహారూపం ఉండి ఆయనది మరి మీరు ఏ రూపంలో నుంచి వచ్చారు జీవాత్మలుగా ఆ రోజు మట్టి బొమ్మను చేసిన దేవుడు తనలోని జీవాన్ని అంటే ఆత్మను పంచుతున్నాడు విభజిస్తున్నాడు ఆయన విభజిస్తున్నాడు విభజిస్తున్నాడు ఒక తల్లి గర్భం నుండి బిడ్డ వచ్చినప్పుడు తల్లి పడిన ఆవేదన ఆ కన్న గర్భం పడుతున్న ఆ వేళ ఆ కష్టం ఎంతో మీకు తెలుసు అలాగే దేవుడు మహా ఆత్మను తన ఆత్మను విడదీస్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి దేవుని పిల్లలారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఎవరు ఆత్మ చిలక గూటిలో ఉన్నప్పుడు చిలక ఇప్పుడు గూటిలో బంధింపబడింది శరీరం అనే ఈ మట్టి గూటిలో ఉన్న ఈ చిలుక మరికొద్ది కాలంలో ఈ గూటిని చీల్చుకొని వెళ్ళిపోతుంది కన్న తండ్రిని కలుసుకోవటానికి కన్న తండ్రి ఎదురు చూపులు ఎదురు వెళ్ళటానికి నరులారా తిరిగి రండిని పిలిచిన కన్న తండ్రి కోరిక నెరవేర్చటానికి కన్న బిడ్డగాను వెళ్ళవలసిన రోజే అదే నీ చివరి రోజు భూమి మీద అంటే పండగ దినం చేసుకోవాలి కానీ సంతాప దినం ఎందుకు చేసుకుంటున్నావు అర్థం కాలేదు గనుక నీకు అర్థం కాలేదు చావు అంటే ఎందుకు మనిషి భయపడుతున్నాడో తెలుసా ఇది జీవితం అనుకుంటున్నాడు గనుక దీని వెనుక దేవుని కష్టం ఆ కష్టంలోని జననం ఆ జననంలోని రూపం ఇదంతా మహావిశ్వానికి అందని మహా అద్భుత రూపం నీది ఆ రూపాన్ని ఒక్కసారి ఈ కట్టెలో ఉన్నప్పుడే ఈ రాత్రి తలుచుకోవాలి నేనంతటి రూపాన్నా యేసుప్రభుని అడుగుతున్నాడు ఒక పిచ్చివాడు ఒకడు తన భార్యను చేసుకున్నాడు భార్యగా చేసుకున్నాడు ఒక ఆమెను చచ్చిపోయాడు తమ్ముడు చేసుకున్నాడు ఆ తర్వాత వాడి తమ్ముడు చేసుకున్నాడు 7 చేసుకున్నారు మొత్తానికి చివరికి ఆమె కూడా చచ్చిపోయింది 7 చచ్చిపోయారు పరలోకంలో ఏమండి అక్కడ ఎవరికి భారీగా ఉండదని అడుగుతున్నాడు చూడండి ఇది ఇక్కడ భార్యాభర్తలు కోట్లు విడాకులు పెళ్ళిళ్ళు పండగలు పబ్బాలు అక్కడనా యేసుప్రభు ఏమన్నాడు తెలుసా మార్కు సువార్త 12వ అధ్యాయము
24వ వచనం మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగుకు పోవుట వలనే పొరపడుతున్నారరా. చూసారని ఎలా చెప్పాడు, మీరు ఎరుగుతారా మరి?